బయటక బిజ్వల్స్ చూసాం. ఢిల్లీ లీకర్ పాలసీ వ్యవహారంలో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయగా ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుండి అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. జమీమా, ఏదైతే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. ఈరోజు మధ్యాహ్నం 2.5 గంటల తర్వాత, అంటే భోజన విరామం తర్వాత, ఈ కవిత బెయిల్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే 15 మార్చి ఈడీ అధికారులు ఈ ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమెను విచారణ చేపట్టడం, ఆ తర్వాత 15 మార్చి ఆమెను అరెస్ట్ చేసి ఆ తర్వాత నేరుగా ఢిల్లీ తీసుకొచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో కవిత విచారణ ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆ తర్వాత ఈ విచారణలో భాగంలోనే సిబిఐ అధికారులు ఏదైతే కేసులు నమోదు చేశారో జైల్లో ఉన్న కవితను కూడా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆమెను కూడా కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. అనేక దఫాలుగా అధికారులు కూడా, అంటే ఈడీ అధికారులు అటుగా సిబిఐ అధికారులు కూడా ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టడం, ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా అధికారులు అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే కేసులు ఈ ప్రధానంగా ఏదైతే కవిత వ్యవహారానికి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు 3 సార్లు కూడా కవిత బెయిల్కి అప్పీల్ చేయడం జరిగింది. తను కస్టడీ పూర్తయింది, అలాగే 3 నెలల పాటు ఏదైతే ఛార్జ్షీట్ అనేది దాఖలు కూడా చేయలేదు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు ఆమె ఏదైతే బెయిల్ పిటిషన్ వేసిందో దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది. అనంతరం ఈ ఈడీ అధికారులు ఈ కేసులో విచారణ చేపట్టిన తర్వాత ఒక సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని అనేది కూడా రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఆ తర్వాత కవిత హైకోర్టులో అనేది బెయిల్ పిటిషన్ కూడా వేసింది. తన కుమారుడి పరీక్షల వ్యవహారానికి సంబంధించి తనకు కొంత గడువు ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు అటు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేసి దీనిపైన వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టులో కూడా కవితకు చుక్కెదురైంది. ఇక తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో కూడా మరోసారి బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత ఇక హైకోర్టులో మరోసారి అది ఏదైతే కవిత మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు దానిపైన వాద ప్రతివాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులతో పాటు సిబిఐ అధికారులు కూడా ఈ కేసులో కౌంటర్ సిద్ధంగా కూడా చేశారు. కవిత అనేది ఈ కేసులో ప్రధాన నిందితురాలు కాబట్టి ఆమెకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా అధికారులు మరోసారి వాదనలు వినిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయడం కూడా జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని కింద రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ అనేది జరుగుతుంది. అవసరమైతే ఆ ఛార్జ్షీట్ ప్రతులను హైకోర్టులో కూడా అందజేస్తాము. ఈ విచారణ వ్యవహారానికి సంబంధించి ఏదైతే జరుగుతుందో ఛార్జ్షీట్ విచారణ జరుగుతున్న క్రమంలో నిందితులకు కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసుని తారుమారు, అంటే కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం, సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని భయభ్రాంతులకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కవితకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైతే ఉందో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విపరీతంగా ఉంది. ఖచ్చితంగా సాక్షులని ఏదైతే అంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించే సమయం అంటే ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు, ఆ తర్వాత సిబిఐ అధికారులు కూడా ఇద్దరు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమైనారు. మరోపక్కన కవిత వ్యవహారానికి సంబంధించి లీగల్ టీం మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఈసారి కవితకు బెయిల్ వస్తుందని చెప్పి కూడా వారు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. రౌస్ అవెన్యూ కింద కోర్టులో 3 సార్లు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా 2 సార్లు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు బెయిల్ని నిరాకరించడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఆమె బెయిల్ కోసం ఏదైతే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేస్తుందో ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్షీట్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వాదన జరుగుతున్న క్రమంలో ఎక్కడా కూడా కవిత నిందితురాలని చెప్పేసి పేర్కొనలేదు. కేవలం లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఏంటనే అంశాలు మాత్రమే అందులో పొందుపరిచారని చెప్పేసి కవిత లీగల్ టీం చెప్తుంది. సో ఖచ్చితంగా కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నాయని చెప్పి కూడా అధికారులు ఆమె సంబంధించిన లీగల్ టీం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు కవితకు బెయిల్ వస్తుందా లేదంటే ఈడీసీబీ అధికారులు చేసే వాదనలపైన కోర్టు ఇక భవిస్తుందా అనేది ఢిల్లీ హైకోర్టు వద్ద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమీమా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.